మనందరి బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వానికి గద్దె దించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధైర్యంగా వీరోచితంగా పోరాడాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే వెంకయ్యమ్మ ఒక ఆవిడ ఆవిడ విషయాలు చెప్పింది. నాకు అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం వల్ల, నేను ఈ ప్రభుత్వానికి గద్దె దించే వరకు పోరాడతానని గట్టిగా మాట్లాడితే రాత్రి పోయి ఈ సైకోలు ఆవిడ మీద దాడి చేస్తారు. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఊరుకు ఒక సైకో ఉంటే ఊరు ఒకటి అయిపోవాలి. తమ్ముళ్ళు యువత మీరందరూ ఒకటి కావాలి. అవసరమైతే సైకోళ్ళు పట్టి చెట్టు గడేయండి, నేను వస్తా. మన జీవితాలతో ఆడుకోవడానికి వీలు లేదు. పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. అంతేగాని వన్ సైడ్ కేసులు పెడితే నేను వాళ్ళు కూడా వదిలిపెట్టాను. రేపు అన్ని కూడా చెప్తున్నాం, చిత్రగుప్తుడి మార్గం లెక్కలు రాస్తున్నాం. వడ్డీతో సహా చక్కెర వడ్డీతో సహా ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మీలో ఒక చైతన్యం. ఈరోజు నేను వచ్చినప్పుడు బ్రహ్మాండంగా వచ్చారు, స్వాగతం పలికారు. మీకు ఎంత ఆవేదన ఉందో నాకు అర్థమైంది. కానీ ఈ ఆవేదన, ఈ ఆలోచన ప్రజా ఉద్యమంగా తయారు కావాలి. మీరు 10 మంది చెప్పాలి, తెలియని వాళ్ళకి పదే చెప్పాలి, అందరూ ఒకటి కావాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేదు, అర్హత లేదు, అర్హత లేదు. ఉందా తమ్ముళ్ళు అర్హత? ఈరోజు చేశాడు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా బాధపడతా ఉంటారు. ఈరోజు ఏం చేశాడంటే 4 ఎంపీలు ఇచ్చాడు. ఆ 4 ఎంపీలు డబ్బులు కమ్ముకున్న వాళ్ళకి ఇస్తాడు. ఆయన సీబీఐ కేసు ఆర్గ్యూ చేస్తే తెలంగాణలో ఒక అడ్వకేట్ కి ఆయనకు ఒక ఎంపీ. మన పార్టీ, నీ పేరు చెప్పకూడదు తమ్ముడు, పేరు మీరు చెప్పాలా, పేరు నేను చెప్పకూడదు. ఇంకొక ఆయన ఇద్దరు నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీకి పోతే అందులో ఒక ఆయన తెలంగాణకు ఒక ఎంపీ రాజ్యసభ. దానికి ముద్దైన పేరు ఏం పెట్టాడు? పెద్ద ఉద్యమం అంటే ఇది చేస్తారంటే నేను ఎప్పుడో ఇచ్చా ఆయనకు, ఎమ్మెల్యేని ఇచ్చా. నేను అడుగుతున్నా, ఇక్కడ బీసీ లేరా ఈ రాష్ట్రంలో? లేరా ఈ రాష్ట్రంలో? మనుషులు లేరా ఈ రాష్ట్రంలో? మరి ఏంటి ఇవన్నీ అంటే, నువ్వు ఏం చేసినా మేము భరించాలా. పోయినసారి కూడా మీరు చూశారు, ఎవరైతే ఇంకొక ఆయన ఢిల్లీ నుంచి బాంబే నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు. ఏ టూకి ఎట్లా ఇచ్చేశాడు? ఏ టూను వదులుకుంటే ఏ1 పని ఫినిష్. చిదంబరం రహస్యం ఆయన చేతల్లో ఉంది కాబట్టి ఏ టూని ఎప్పుడు కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఏ1 ఏ టూని కాపాడడానికి ఇంకొక లాయర్కి ఇచ్చాడు. అంటే మీరేసిన ఓట్లు 151 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే దేనికి ఉపయోగిస్తున్నాడు చూసారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికైనా కనువిప్పు వచ్చిందా మీకు? మీరు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు మీ యొక్క సంక్షేమానికి, మీ సాధికారతకు, మీ భవిష్యత్తుకు ఉపయోగపడాలి. కానీ ఇలాంటి వ్యాపారాలు చేసుకోవడం ఎంతవరకు సబబని అడుగుతున్నా. దానికి వస్తారంట రేపటి నుంచి రాష్ట్రం అంతా తిరుగుతారంట. తిరిగి ఊరూరు తిరిగి మేము సాధించాం, చూడండి ఎంత బాగా ఇచ్చామని చెప్పుకుంటారంట. నేను అందుకనే నిన్న చూశారు, గణభవనంలో పెట్టారు మీటికి రైతు భరోసా. మనం మిమ్మల్ని, నేను అనుకున్నా లేటుగా వస్తే మీరేమన్నా డిస్టర్బ్ అవుతారు. ఒక్కరు కదల్లా కదిలారు ఎవరున్నా? రాత్రి అంతా ఉంటే కూడా ఉండక సిద్ధపడిపోయారు. వాళ్ళు 400 రూపాయలు ఇచ్చారు, క్వార్టర్ బాటలు కూడా ఇచ్చారు. వచ్చారు, లేచి వెళ్ళిపోతున్నారు. అడుక్కుంటున్నారు పోలీసులు, బాబాబు ఇంకొక 5 నిమిషాలుండు మీటింగ్ అయిపోతుంది, లేకపోతే ఆ సీఎం ఉన్నాడు అక్కడ ఆయన ఏమనుకుంటారో తెలియదు అని అడుక్కున్నా వాళ్ళు లెక్క పెట్టుకోకుండా వెళ్ళిపోయారు. అది రావాలి. మీకు నచ్చిన నాయకుడిని గౌరవించాలి, నచ్చకపోతే నిర్మోహమాటంగా సహాయ నిరాకరణ చేసే పరిస్థితి రావాలి.
మనం బాధుడే బాధుడు పెడితే వీళ్ళు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు. మనుషులు రాడని భయపడిపోయి గడప గడపకు మన ప్రభుత్వం అన్నారు. కడాల పోలీసులు అధికారులు పోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు రావడం వల్ల ప్రజలు కూడా రావడం వల్ల అడుగుతున్నారు. నాకు అన్యాయం జరిగింది, సమాధానం చెప్పమంటున్నారు. మా భూములు కొట్టేశారు, దీనికి సమాధానం చెప్పండి. నాకు పింఛన్ కావాలంటే కావాలని వచ్చే పింఛన్ చేశారు, సమాధానం చెప్పండి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, తప్పే ఉందంటలో? తప్పుందా? ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ప్రజాస్వామ్యం అనేది ప్రజల అభీష్ట ప్రకారం పరిపాలన జరగాలి. మీ ఇష్ట ప్రకారం జరిగి పోలీసు రాజ్యం చేసి పోలీసులు పెత్తనం చేస్తారంటే ఇది కుదరదు, కుదరదు, కుదరనీయం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కోరుతున్నా, 5 కోట్ల మంది ఒకటి కావాలి, అందరూ ఒకటి కావాలి. వీళ్ళ అరాచకాలు గడ్డు కట్టేయాలి. మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. నేను అందుకే ఇంత పడిపోయిన మాట చెప్పాను. ఏమవుతున్నారు ఇక్కడ తమిళ్లు? నాకు 72 సంవత్సరాలు, కానీ 27 సంవత్సరాల యువకుడు వారిగా పనిచేస్తున్నాను నేను. పడుకునే సమయం తప్ప ఎప్పుడు పనిచేస్తూనే ఉంటా, లేటెస్ట్ టెక్నాలజీ అధ్యయనం చేసుకుంటా, సబ్జెక్ట్ అర్థం చేసుకుంటా, ప్రజలతో ఉంటా, నాయకులు తయారు చేస్తా. మీరు కూడా తమ్ముళ్ళు, యువత మీలో కూడా పౌరుషం రావాలి కదా, మీరు కూడా జాయిన్ కావాలి కదా. నాతో నేను పనిచేసేది నీ భవిష్యత్తు కదా, కాదా? నాకు అవసరమా? నాకు ముఖ్యమంత్రి పదవి అవసరమా? ఇంకా దేనికైనా నాకు ముఖ్యమంత్రి పదవి? 24 సంవత్సరాలున్నా ఇప్పుడు మళ్ళా అయితే ముఖ్యమంత్రి కదా. కానీ బాధ్యత ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత, ఆ బాధ్యత కోసమే ఆలోచిస్తున్నాను. నాకు కర్తవ్యం ఉంది. నన్ను 40 ఏళ్లుగా గౌరవించారు, ఆదరించారు. ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి నేను మీ ముందుకు వస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రుణం తీర్చుకోవడం ఒకటే, మళ్ళా మీరందరూ కూడా ఈ దుర్మార్గుల్ని ఇంటికి పంపించాలి. ఇప్పుడు కొత్తగా ఒకడు పెట్టాడు, 5 ఏళ్లు ఉండలేడంట, డబ్బులు లేవంట, మోసం చేసి ఒక 6 నెలల సంవత్సరంలో అసెంబ్లీ రద్దు చేసి మళ్ళా ఎన్నికలకు వచ్చి మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు. డబ్బులున్నాయి అతని దగ్గర, బస్తాలు బస్తాలుగా ఉన్నాయి. ఒక ఓటుకు 5000 ఇస్తా అంట, సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అమ్ముకోవడానికి? ఆ డబ్బులు వస్తే పాపిష్టి డబ్బులు. ఆ డబ్బులు మనకు శాపం తప్ప లాభం లేదు. అందుకే నేను కోరుతున్నా మీలో చైతన్యం రావాలి. అవసరమైతే 10 రూపాయలు పేదవాళ్ళు ఖర్చు పెట్టి తెలుగుదేశాన్ని గెలిపించుకొని నీతి నిజాయితీతో పరిపాలన వచ్చేట్టుగా ముందుకు పోవాలి. దీనికి సిద్ధంగా ఉన్నారని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు అవసరమైతే ఒక బస్తా ఇవ్వండి, లేకపోతే 10 కేజీలు ఇవ్వండి, అందరం పోరాడదాం. మళ్ళా రైతు రాజ్యం చేస్తా, రామరాజ్యం చేస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరిగా ఈ మున్సిపాలిటీని మళ్ళా రేపు మన ప్రభుత్వం వస్తానే పంచాయతీ జీవులు అడుగుతున్నారు. మీ అందరికీ ఆమోదయోగ్యమైతే తప్పకుండా పంచాయతీ చేస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.